హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. పిపరేసీ కుటుంబానికి చెందిన ఆకుపచ్చని రంగులో ఉండే గుండె ఆకారంలో ఉండే తమలపాకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమలపాకు ఆధ్యాత్మికంగాను ఆరోగ్య పరంగాను బ్యూటీ పరంగాను ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. దీని శాస్త్రీయ నామం పైపర్ బెట్లే. తమలపాకు బలమైన సున్నితమైన సుగంధ రుచిని కలిగి ఉంటుంది. తమలపాకులో దాదాపుగా 85 నుంచి 90% నీరు ఉంటుంది. తేమ ఎక్కువ, క్యాలరీలు తక్కువ ఉంటాయి. ప్రోటీన్, పొటాషియం, అయోడిన్, విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ B2, నికోటినిక్ ఆమ్లం సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా తమలపాకులో చావికోల్, బెటెల్, ఫెనాల్, యుజినాల్, టెర్పెన్ మరియు కాంపిన్ వంటి ముఖ్యమైన నూనెలు కూడా ఉంటాయి. ఇవి వివిధ వ్యాధులను నివారించడానికి సహాయపడతాయి. తమలపాకును ఆయుర్వేదంలో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. తమలపాకు అనేది తాంబూలంలో ఉపయోగించే ఒక ముఖ్యమైన ఆకు. ఇది ఎగబాకే మొక్క. శుభకార్యాలలోనూ, వ్రతాలలోనూ, పండగల్లోనూ, దేవుని ఆరాధనలోనూ ఎక్కువగా తమలపాకును ఉపయోగిస్తారు. అసలు తమలపాకు లేనిదే ఆంజనేయ స్వామి పూజ ఉండదు. ఎందుకంటే ఆంజనేయ స్వామికి తమలపాకుతో పూజ చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆంజనేయ స్వామికి తమలపాకు అంటే చాలా ప్రీతికరం. తమలపాకుతో ఆంజనేయ స్వామికి పూజ చేస్తే దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే మంగళవారం లేదా శనివారం 108 తమలపాకులతో ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరటమే కాకుండా దోషాలు, గ్రహ పీడ అన్నీ తొలగిపోతాయి. ఇక ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే, చాలామంది భోజనం అయిన తర్వాత తమలపాకును తింటూ ఉంటారు. తమలపాకుతో పాన్గా తయారు చేసుకుని కొంతమంది తింటూ ఉంటారు. ఇలా తమలపాకును భోజనం తర్వాత తినటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని ఒక నమ్మకం. తమలపాకులో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రిబోఫ్లోవిన్, కెరోటిన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. పురాతన ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో తమలపాకు గురించి చాలా వివరంగా చెప్పారు. తమలపాకులో అనలిజిస్టిక్ లక్షణాలు ఉండటం వలన నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అలాగే గాయాలు, దద్దుర్లు వల్ల వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. దీనికోసం తమలపాకును శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్గా చేసి ప్రభావిత ప్రాంతంపై రాస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు కూడా తొలగించడానికి ఆయుర్వేదంలో తమలపాకును సిఫార్సు చేస్తూ ఉంటారు. తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో ఫ్రీ రాడికల్స్ని క్లియర్ చేస్తుంది. శరీరంలో సాధారణ pH స్థాయిలను పునరుద్ధరణలో సహాయపడుతుంది. కడుపు నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది. రాత్రి సమయంలో 1 గ్లాసు నీటిలో 1 తమలపాకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి అలా వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపున ఆ నీటిని తాగుతూ నానిన ఆకులను తింటే ప్రేగు కదలికలు బాగా జరిగి మలబద్ధకం సమస్య, జీర్ణ సంబంధ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. గ్యాస్, కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి. రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. ప్రేగు కదలికలను బాగా జరిగేలా చేస్తుంది. దాంతో తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. దాంతో మలబద్ధకం సమస్య అనేది ఉండదు. దగ్గు మరియు జలుబుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తమలపాకు తగ్గిస్తుంది. ఛాతీ, ఊపిరితిత్తుల రద్దీ, ఉబ్బసంతో బాధపడే వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తమలపాకు మీద ఆవనూనె రాసి వేడి చేసి ఛాతీ మీద పెడితే మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే 1 కప్పు నీటిలో 1 తమలపాకు, 1 యాలకులు, 2 లవంగాలు చిన్న దాల్చిన చెక్క మొక్క వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి రోజులో 2 సార్లు తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. తమలపాకులో పాలిఫినాల్ సమృద్ధిగా ఉండటం వలన అద్భుతమైన క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల ఆర్థరైటిస్, కీళ్ళనొప్పులు, మోకాలు నొప్పులను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఆడామగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కీళ్ళనొప్పులు, మోకాలు నొప్పులతో బాధపడుతున్నారు. అందువల్ల ఇటువంటి సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు ఉదయం 1 చిన్న లేత తమలపాకును తింటే మంచి ప్రయోజనం కనబడుతుంది.
అద్భుతమైన యాంటీఫంగల్ లక్షణాలు ఉండటం వలన ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి తక్షణ ఉపశమనం కలిగేలా చేస్తుంది. తమలపాకు నోటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. తమలపాకులో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉండటం వలన నోటి లోపల ఉండే బ్యాక్టీరియాను సమర్థవంతంగా ఎదుర్కొని చెడు వాసన లేకుండా చేస్తుంది. అంతేకాకుండా దంతక్షయం, దంతాలు పుచ్చిపోవటం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. నోటి ఆరోగ్యం విషయంలో తమలపాకు చాలా బాగా సహాయపడుతుంది. పంటి నొప్పి, చిగుళ్ళ నొప్పి, వాపు మరియు నోటి ఇన్ఫెక్షన్స్ నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. శోథ నిరోధక లక్షణాలు ఉండటం వలన కీళ్లలో అసౌకర్యం, నొప్పులు, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోఫ్లోరిసిస్ వంటి దీర్ఘకాలిక నొప్పులను బాగా తగ్గిస్తుంది. దీనికోసం తాజా తమలపాకులను తీసుకుని ప్రభావిత ప్రాంతం మీద తమలపాకును చుట్టి దాని మీద వస్త్రం పెట్టి కట్టాలి. అప్పుడు ఆ ప్రాంతంలో మంట, నొప్పులు అన్నీ తొలగిపోతాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే డయాబెటిక్ బారిన పడుతున్నారు. డయాబెటిక్ బారిన పడ్డారు అంటే తప్పనిసరిగా మందులను జీవితకాలం వాడాల్సిందే. అలాంటి సమయంలో తమలపాకును తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ అధికంగా ఉండటం వలన యాంటీఆక్సిడెంట్ రక్షణ వ్యవస్థ క్షీణిస్తుంది. యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్లను మరింత క్రియారహితం చేస్తుంది. తమలపాకులో యాంటీఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఈ సమస్యలను ఏమీ లేకుండా చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. డయాబెటీస్ నిర్వహణలో తమలపాకు చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. రక్తపోటు నిర్వహణలో సహాయపడుతుంది. తమలపాకులో ఉండే ఎజినాల్ కొలెస్ట్రాల్ లేకుండా చేస్తుంది. కిడ్నీ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. డిప్రెషన్ అనేది మానసికంగా ఒక రుగ్మత. దీనిని తగ్గించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. యాంటీ డిప్రెసెంట్ ఔషధాలతో పాటు తమలపాకును కూడా తీసుకుంటే డిప్రెషన్ నుంచి చాలా తొందరగా బయటపడవచ్చు. తమలపాకులో ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి తక్కువ స్థాయిలో డిప్రెషన్ తగ్గించడానికి సహాయపడే రసాయనాలను కలిగి ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, తమలపాకులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. ఆధ్యాత్మికంగాను అలాగే ఆరోగ్యపరంగాను తమలపాకులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మీకు వీలైతే ఇంటిలో తమలపాకు తీగను పెంచుకోవచ్చు. ఇంటిలో తమలపాకు తీగ ఉంటే ప్రతిరోజు తాజా ఆకును ఒక తెంపుకుని తినవచ్చు. ఈ విధంగా తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే రోజుకు ఒక ఆకు మాత్రమే తినాలి. ఎక్కువ తింటే వేడి చేస్తుంది, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.